పిల్లలు గబగబా బడికెళ్తుంటే భలే చూడాలనిపిస్తుంది కదా. బడికి వెళ్ళాక వారు గణితం గూర్చిన విషయాలను ఎంత హాయిగా వింటున్నారో విందామా? అందరికీ నమస్కారం. నా పేరు సమీర్. నేను ఎంపీపీ స్కూల్ అక్రెడ్ కుటుంబంలో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తాను. ఇదిగో చూడండి, దీని మీద గ్రామ్ అంటారు. దీనిలో 200 పూసలు ఉంటాయి. దీంతో గంతంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం చేయవచ్చు, ఎక్కాలు చెప్పవచ్చు. నేను ఇప్పుడు 7x7 పూసలు ఇలా ఏర్పరిచాను. ఏర్పరిచాను. దీనిలో 2 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. వీటి వైశాల్యం మొత్తం ఎంతో చూద్దాము. పెద్ద చతురస్ర వైశాల్యం 5x5 25. చిన్న చతురస్ర వైశాల్యం 2x2 4. దీర్ఘ చతురస్ర వైశాల్యం 5x2 10. మరో దీర్ఘ చతురస్ర వైశాల్యం 5x2 10. మొత్తం పూసలు 49. ఇదిగో చూడండి, మొత్తం పూసలు 49. ఈ విధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించవచ్చు. థ్యాంక్ యూ.